హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క బిర్లా సాఫ్ట్ అనే కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది సో ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది చూడండి మార్కెట్ స్ట్రైట్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో పైకి వెళ్ళడం జరిగింది ఒకసారి నేనేం చేస్తున్నాను అంటే ఫిబినాకి రిట్రేస్మెంట్ అనేది డ్రా చేస్తున్నాను చేస్తే అరౌండ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రఫ్గా ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకున్నట్టు వీక్లీ టైం ఫ్రేమ్లో తెలుస్తుంది ఇక మనం డైలీ టైం ఫ్రేమ్ అనేది కన్వర్ట్ చేసుకుంటే చూడండి మంచి డబుల్ బోటం అయితే క్రియేట్ చేసింది అండ్ సిక్స్ ఫార్టీ టూ దగ్గర ఏదైతే నెక్ లైన్ ఉందో నెక్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసింది చేసిన తర్వాత ఏం జరిగింది అనేది మనం చూస్తే ఇక్కడ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది చూడండి చాలా రోజులు ఉంది ఇదంతా ఫ్లాగ్ అనమాట మనకి సో అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ అయితే అయింది విత్ గుడ్ వాల్యూమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు చూడండి వాల్యూమ్స్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాయి సో పాజిబిలిటీ ఉంది ఈ యొక్క పర్టికులర్ స్టాకులో మొమెంటమ్ అనేది రావడానికి ఎందుకంటే మనకి ఐటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ కూడా కొంచెం మంచి మొమెంటంలో ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించిన స్టాక్ ఇది కూడా ఇరవై అనేది పెట్టండి ఇక మనకి డిఎంఐ డైరెక్షన్ మొమెంటమ్ ఇండెక్స్ అయితే ముందుగానే ఎర్లీ సిగ్నల్ అనేది ఇక్కడ ప్రాంప్ట్ చేసింది దాని తర్వాత రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఏంటంటే ప్రస్తుతానికి అయితే కొంత డైవర్జెన్స్ కనిపిస్తుంది చూడండి మార్కెట్ అయితే ఫ్లాట్గా ఉంది అండ్ బుల్లిష్ డైవర్జెన్స్ అయితే క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది నేను ఒకసారి డ్రా చేస్తున్నా చూడండి బుల్లిష్ డైవర్జెన్స్ కనిపిస్తుంది సో బోటంలో అయితే స్టాక్ని పిక్ చేస్తూ ఉన్నారు అండ్ లాంగ్ కన్సోల్టేషన్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది కాబట్టి ఈ ఒక పర్టికులర్ స్టాక్ అనేది షార్ట్ టర్మ్ కోసం మనం వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు ఇక టార్గెట్ విషయానికి వస్తే మనకి అప్ సైడ్ ఒకసారి చూద్దాం పాజిబుల్ అయిన టార్గెట్స్ ఏంది అనేది సో రీసెంట్గా స్వింగ్ మేజర్ స్వింగ్ లో నుంచి హాయికి డ్రా చేస్తున్నాను అక్కడ నుంచి కూడా ప్రొజెక్టెడ్ టార్గెట్ కోసం ఏంటంటే ఫిబినాక్ ఎక్స్టెన్షన్ టూల్ అనేది మనం డ్రా చేస్తున్నాం అయితే ప్రస్తుతానికి థర్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ దగ్గర సెవెన్ ఫిఫ్టీన్ దగ్గర ఒక టార్గెట్ అయితే మెట్ అయింది నెక్స్ట్ మనకి ఇమీడియట్గా ఉన్న టార్గెట్ అప్రాక్సిమేట్గా సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ఫిబినాకీ ఎక్స్టెన్షన్ లెవెల్ ఇక సెకండ్ స్టాక్ మనం చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా టెక్నికల్గా వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది మొదటి రీజన్ ఏంటి అనేది మనం చూస్తే చూడండి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఫిబినాకి అనేది డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిట్రేస్మెంట్ దగ్గర అంటే సెవెంటీ దగ్గర బై చేశారు బయర్స్ అనేవాళ్ళు అక్కడ నుంచి కూడా మనకి ఎయిటీ ఫైవ్ దాకా వెళ్ళింది ఫిఫ్టీన్ పాయింట్స్ ఫోర్టీన్ పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయితే ప్రస్తుతం కొద్దిగా రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది సో హౌ టెక్నికల్గా అయితే స్టాకు డిప్లో బై చేసుకోవచ్చు అనిపిస్తుంది సో క్లోజింగ్ బేసిస్లో మనకి స్టాప్ లాస్ వచ్చేసరికి సెవెంటీ ఎయిట్ అనమాట సెవెంటీ ఎయిట్ కింద క్లోజ్ అయిందంటే మనం ఎగ్జిట్ అనేది తీసుకోవచ్చు సో పాజిబుల్ ఉన్న సపోర్ట్ లెవెల్స్ అనేది ఒకసారి డ్రా చేస్తున్నాను డిప్ బాయ్ క్యాండిడేట్ ఇది సో ప్రస్తుతానికి మనకి ఈ యొక్క లెవెల్స్ కనుక వచ్చిందంటే ఇది సెవెంటీ సెవెన్ కానీ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ రఫ్గా నేను చెప్తున్నది నెంబర్స్ ఇక్కడ మనం ఏంటంటే దీంట్లో భాయంగా ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు ఇక ప్రొజెక్టుడ్ టార్గెట్ విషయానికి వస్తే ఒకసారి టార్గెట్ అనేది తీసుకుందాం దీంట్లో ఇమీడియట్గా మనకి ఫస్ట్ టార్గెట్ అయితే యాక్చువల్గా బోటం నుంచి మెట్ అయింది నెక్స్ట్ మనకి ఉన్న ఇమీడియట్ టార్గెట్ ఇక్కడ వచ్చేసరికి ఎయిటీ నైన్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత పర్టికులర్గా నైంటీ ఫైవ్ లెవెల్స్ అనేది బేస్డ్ ఆన్ ద ఫెబిన్ ఎక్స్టెన్షన్స్ అనేది కనిపిస్తున్నాయి సో ఈ యొక్క రెండు స్టాక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కనుక చూసుకున్నట్టడితే ఒకసారి ఆల్రెడీ ఆర్ఎస్ఐ ఏం చేసిందంటే బయటకు వచ్చింది అంటే మొమెంటంకి వచ్చింది అండ్ డిఎంఐ కూడా పాజిటివ్ సైరన్ అనేది చూపిస్తూ ఉంది సో పాజిబిలిటీ ఉందన్నమాట ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఇది డిప్ బై క్యాండిడేట్ ఆ లెవెల్స్ దగ్గర మాత్రమే మనం బై చేసుకొని ఆ క్లోజింగ్ బేసిస్లో స్టాప్లస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు సో ఈ రెండు స్టాక్స్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను టిల్ దాన్ అండ్ టేక్ కేర్ ధన్యవాదాలు